క్షమా వలమ్మా అయ్యో పద 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 దేవుడా నో 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 సో గైస్ లాస్ట్ ఎపిసోడ్ లో అయితే నిజంగా చాలా క్రేజీ గైస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అసలు మీరు చాలా చాలా మిస్ అయిపోయారు చాలా మాన్స్టర్స్ ని మిస్ అయిపోయారు చాలా వాడిని అయితే మిస్ అయిపోయారు సో ఇప్పుడైతే మనకి ఇక్కడ ఒక కాషన్ అయితే కనబడింది అదేంటంటే ఇక్కడ ఒక స్నేల్ అయితే ఉంటుందండి చాలా పెద్ద మాన్స్టర్ అయితే సో అది చూస్తున్నప్పుడు స్టాప్ అయిపోవాలంట అది కళ్ళు ఇలా చేసినప్పుడు గో అవ్వాలంట అంటే పక్కకు చూస్తున్నట్టు సరే సరే కండి వాడైతే ఇచ్చాడు కాబట్టి మనమైతే వెళ్దాం సార్ సో ఇక్కడైతే మన డ్రోన్ వచ్చేసింది సో దీని అయితే మనం యాక్టివేట్ అయితే చేయాలి సో ఇక్కడైతే కొట్టరా బామ్మర్ది కొట్ట అక్కడ అది కూల్ ఇప్పుడు దీన్ని కొట్టు ఓకే కూల్ దీన్ని కొట్టు అది లెక్క ఇప్పుడైతే ఓపెన్ అయింది గైస్ ఇప్పుడు నాకు కొంచెం భయం వేస్తుంది ఎవరిది అన్నా లైట్ లేదు అన్నా కరెంట్ బిల్ కట్టట్లేదా ఇది చనిపోయింది కదా ఓకే గైస్ ఓపెన్ అయిపోయింది అది మాత్రం లైక్ స్నేల్ అయితే కానే కాదు సో నాకు అర్థం కాబట్టి మనం ఎలా వెళ్ళాలి మెల్లగా మెల్లగా రే అమ్మ చూసింది ఓ మై గాడ్ ఓయ్ ఇదెవరు దేవుడా దేవుడా నువ్వెవరు ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ నాకు తప్పించుకోవడం వేరే మార్గం లేదు గైస్ ఇక్కడ ఏదో డోర్ ఓపెన్ అయింది వస్తున్నా అక్క అక్క ఆగక్క క్లోజ్ 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 అమ్మయ్యా అదైతే వెళ్ళిపోయింది గైస్ బట్ ఈ మాస్టర్ యొక్క ఎవరో గానీ కాపాడింది దేవుడా మాస్టర్స్ లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు గైస్ ఇప్పటిదాకా నాకు అందరూ ఆడుకున్నారు బట్ ఈ అక్క మాత్రం కాపాడింది మాస్టర్ అక్క నువ్వు నిన్ను మాత్రం నమ్మచ్చు అనుకుంటా అక్క నిన్నే నమ్మేస్తా ఈసారి అయ్యో అర్థం ఉంది అక్క సారీ అక్క ఐ వాంట్ యూ టు వెల్కమ్ యువర్ న్యూ స్టూడెంట్ నేను కొత్త స్టూడెంట్ నా బాస్కెట్ బాల్ కి కళ్ళు జోడేశారు ఇదేంటి ఏంద్రో బాబు నేను న్యూ అడ్మిషన్ నాకే తెలియట్లా నే స్కూల్లో నాకు బాబు ఇదేదో మాట్లాడుతుంది మై గర్ ఫిట్ చేయాలంట గైస్ అక్క చెప్పింది వినాలి ఓకే చెప్పక్క నువ్వు క్లాస్ చెప్పు దేవుడా ఎప్పుడైనా టీచర్స్ దగ్గర క్లాసులు చెప్పించు ఇప్పుడు ఒక మోస్టర్ దగ్గర చెప్పించుకుంటున్నాడు బాబో ఇక్కడ చూడండి గైస్ బాబో అక్కడ చూడండి ఒకవేళ తప్పుగా చెప్తే పని చేస్తున్నాడు గైస్ తప్పుగా నొక్కామా వెరీ బ్యాడ్ ఇక్కడ లెసన్ ఏం చెప్తున్నాను తెలుసా మనిషి బ్రెయిన్ ని ఎలా పట్టి బయట తీసి పట్టుకొని తినాలని అది నేర్పిస్తుంది గైస్ ఇది ఎందుకు పిచ్చిదిలా ఉంది ఆ దేవుడా ఓకే గైస్ సో ఇప్పుడు వాట్ ఈస్ యూజ్ ద టేప్ ప్లేయర్ టు ఆన్సర్ అమ్మో ఇది వియర్డ్ కిడ్ అంట అంటే ఏది పడితే నొక్కేస్తాడు రియల్లీ స్మార్ట్ కిడ్ అంట డ్రామాటిక్ కిడ్ అంట రియల్లీ స్మార్ట్ కిడ్ ది నొక్కుదాం వావ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ యా మ్యామ్ ఓకే టూ ప్లస్ టూ 4 మ్యామ్ ఇది రియల్లీ స్మార్ట్ కిడ్ నొక్కుదాం రే రే దేవుడా నేను కాదు వాడు గేమ్లోకి వెళ్ళే ముందు ఆన్లైన్ గేమ్స్ ఆడడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అయితే ఇంట్లో కూర్చునే మనీ ఎంట్ చేసి గేమ్ గురించి సెర్చ్ చేస్తున్నారా అయితే ఆపేయండి ఎందుకంటే ఈ రోజు మీకు ఒక ప్రీమియం గేమింగ్ ప్లాట్ఫామ్ ఫెయిర్ బెట్స్ గురించి అయితే చెప్పబోతున్నాను ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ అండ్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ ఇందులో మీ ఫేవరెట్ గేమ్స్ ఆడచ్చు ఇక్కడ మీకు ప్రీమియం స్పోర్ట్స్ యాక్సెస్ లైక్ క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ అండ్ ఆల్సో లైవ్ కిస్టమ్ లైక్ పోకర్ టీన్ పద అండ్ డ్రాగన్ ట్రైగర్ అండ్ ఆల్సో 200 పైగా స్పోర్ట్స్ ఎక్స్చేంజ్ గేమ్స్ అండ్ ఆల్సో 2000 పైగా కిస్నో గేమ్స్ ని మీరు ఏ టైంలో అయినా ఎప్పుడైనా ఆడచ్చు మీరు ఇందులో గేమ్స్ ఆడ స్టార్ట్ చేయొచ్చు బై జస్ట్ డిపాజిటింగ్ 300 rupees త్రూ ఫోన్ పే గూగుల్ పే యూపీఐ పేటిఎం అండ్ సో ఆన్ అండ్ కింద ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్ అయితే మీకు 1000 rupees వర్త్ వెల్కమ్ బోనస్ లభిస్తుంది రిజిస్ట్రేషన్ చాలా సులువు అండ్ ఫ్రీ 24/7 కస్టమర్ సర్వీస్ అండ్ వినింగ్ అమౌంట్ ని 30 minutes లో విత్డ్రా చేసుకోవచ్చు అండ్ ఆల్సో డిపాజిట్ ని విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు మీ ఫేవరెట్ గేమ్స్ ని మీరు 0% కమిషన్ తో ఆడచ్చు జస్ట్ రిజిస్టర్ అవ్వండి 300 rupees డిపాజిట్ చేయండి అండ్ ఆల్సో ప్రీమియం గేమ్స్ ని యాడ్ మనీ ని అని చేయొచ్చు లింక్ కింద ఉంది రిజిస్టర్ అవ్వండి అమ్మయ్యా లంచ్ బ్రేక్ పంపిస్తుంది గైస్ మాన్స్టర్ అయితే అంటే మనల్ని కూడా ఒక మాన్స్టర్ అనుకుంటుంది ఓకే ఇది ఒక పిచ్చి మాన్స్టర్ అరే దేవుడా ఇది ఒక పిచ్చి మాన్స్టర్ గైస్ పిచ్చిగా పిచ్చిగా చెప్తుంది అందరికి సో ఇది లంచ్ బ్రేక్ అంట ఇది ఒక పిచ్చి నిజంగా ఇది ఒక చాలా పిచ్చి మాన్స్టర్ డబ్బులు దొరికాయి తీసుకోలేము ఇదేంట్రా బాబు ఇది అందరూ నాన్ లివింగ్ మీసి మనుషులాగా చేసేసింది దేవుడా ఇప్పుడు ఏం చేయాలి నేను ఇక్కడ నుంచి తప్పించేసుకోవాలి గైస్ లేకపోతే అది ప్రశ్నలతో నన్ను చంపేస్తుంది ఓకే నాకేది దొరికింది బట్ ఏం ఎలా ఓకే ఇదేంటి ఏమో దొరుకుతున్నాయి నాకు ఓకే ఇదేంటి వీఆర్ కూల్ కిడ్స్ అండ్ వి చీవ్ గమ్ గెట్ అస్ హే ఇక్కడ ఉంది గెట్ అస్ గమ్ ఫర్ మనీ ఓకే మనీ కావాలంటే గమ్ కావాలా ఓకే ఓకే నోట్ కావాలి చేసుకున్నాం ఒక నోట్ అయితే మన దగ్గరికి అయితే వచ్చేసింది సో యూ వాంట్ టు సేవ్ ద ట్రిప్ గివ్ అస్ లంచ్ మనీ ఓకే లంచ్ మనీ అయితే ఇచ్చేసాం ఓకే తీసుకున్నాం ఓకే వీళ్ళకైతే ఇచ్చేసాం ప్లీజ్ సేవ్ అవర్ ఫ్రెండ్స్ హీస్ గెటింగ్ ఓకే గైస్ ఫైనల్ గా డోర్ అయితే ఓపెన్ అయింది సో ఈ కలజోడ పెట్టుకుందాం ఓకే గ్రూడ్ ఏదో అవుతుంది అమ్మ ఆ మాస్టర్ గడి గైస్ లాస్ట్ ఎపిసోడ్ లో మాట్లాడాడు కదా మళ్ళీ మోసం చేశాడు వాడే
మైకోడ్ ఆ మాస్టర్ గారు ఏం చెప్తున్నాడు అంటే ఒక చిన్న అబ్బాయి మన స్కూల్లో అయితే జ్వరపడ్డాడు, వాడి దగ్గర అయితే డ్రోన్ ఉందని అయితే చెప్తున్నాడు. దేవుడు వచ్చేస్తా మేడం. యా మ్యామ్, 3 new kids. యా మ్యామ్, యా కూల్ కిడ్. యా మ్యామ్, కూర్చునివ్వండి మ్యామ్, ఇక్కడ నుంచి తప్పి చేసుకుంటాను. సో మనం ఆ షేప్ లో వేసుకున్నాం కాబట్టి మనల్ని ఇలా ఈ కిడ్ అనుకుంటుంది, ఇది ఒక పిచ్చి మాన్స్టర్ అనమాట. ఓకే మ్యామ్, అడగండి. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. అన్కైండ్ పర్సన్, అన్కైండ్ పర్సన్ మాత్రమే చెప్పగలడు. వా అమ్మా, వాడేమో చంపుతాడు కరెక్ట్ అంటుంది. ఓకే గైస్, ఆఫ్ ఎ కైండ్ పర్సన్ పెయిన్ పెయిన్ ఇచ్చేసా. కరెక్ట్ గైస్, దేవుడా ఇది మాత్రం చాలా చాలా కరెక్ట్ అయింది. గ్రేట్. ఏ ఇదేదో సౌండ్ వచ్చింది గైస్, నాకు తెలీదు మేడం, నాకు తెలీదు. న్యూ స్టూడెంట్ ఆ? ఓకే 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 మ్యామ్. మయ్యా టీచర్ బయటికి వెళ్తుంది. ఏ డ్రోన్ అటెల్. ఓకే దిగు దిగు దిగరా. ఓకే ఓకే ఎస్కేప్. డ్రోన్ వచ్చి గుద్ది తొందరగా, ఆ టీచర్ వచ్చేలోగా. దాదా మనం తప్పించి వేసుకోవాలి. గుద్దవి మా బాబాయ్, ఇది గుద్దట్లేదు ఏంటి, గుద్దరా. అది అది ఓకే గైస్, అది అది. ఓపెన్ అవ్వు ఓపెన్ అవ్వు ఓపెన్ అవ్వు. ఓకే ప్లీజ్ ప్లీజ్, టీచర్ వచ్చేస్తుంది. ఓకే ఓకే టీచర్ రాకముందే వెళ్ళిపోవాలి. కుల్ 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 ఆఫ్ చేసేద్దాం. ఓ క్లోజ్. ఫైనల్ గైస్ టీచర్ క్లాస్ నుంచి తప్పించేస్తున్నాం. ఆ పిచ్చి టీచర్ దేవుడు మనల్ని కనిపెట్టేసేది హ్యూమన్ అని. డోర్ స్విచ్ ఆన్ మీ స్కిప్పింగ్ అండ్ ఐ విల్ గివ్ యూ సమ్ గమ్మ. ఏం అర్థం కావట్లేదు. ఓ మై గాడ్, వచ్చేసింది గైస్. వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. తిరు 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 ప్లీజ్ ప్లీజ్. అమ్మో అమ్మో ఏంది, క్యాప్చర్ ద బర్డ్స్ అండ్ ప్లేస్ దెమ్ ఇన్ ద నెస్ట్. ఓ పిల్లి మోస్తా, నేను నిజంగా చాలా భయపడిపోయాను. ఓకే అమ్మా, డోర్ క్లోజ్ అయిందా? డోర్ క్లోజ్ అవ్వలేదు గైస్. ఓకే టీచర్ కి అర్థమైపోయింది, మనం తప్పించుకున్నాం. ఏ ఇప్పుడు భయపడేది లేదు. ఆ మీ అమ్మని షేక్ చేసి పడేసా, మీరెంతరా ముందు లెక్క. పక్ 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 అది. అరే రే కదలకూడదా ఏంటి? ఓ కదలలో నాకేం అర్థం కావట్లేదు. ఇది ఇప్పుడు కదలట్లేదేంటి? రే లైట్స్ ఆఫ్ అయ్యాయి. ఓకే ఆగవే. ఓ మై గాడ్, ఇది చాలా చాలా రిస్కీగా ఉంది, డేంజర్. ఏదో ఒక ఓకే మనమైతే ఒక కోడి పిల్లని కట్టేసుకున్నాం. బంగారు కోడి పిట్ట వచ్చండి. ఏ పప్ప ఏ పప్ప ఏ పాప బంగారు అమ్మ బాబోయ్. వీళ్ళమ్మ మాత్రం మనల్ని టార్చర్ చేసి పడేసింది, అది కరెక్ట్ గా పెట్టాం. దీనికైనా వాళ్ళ మమ్మీ మనల్ని ఏం చేయకుండా అయితే ఉండాలి గైస్. వచ్చేసారా బుల్లడా? ఓకే పదండి. అంతే అంతే, ఇంకో చికెన్ కూడా రెడీగా ఉంది గైస్ మన దగ్గరికి రావడానికి. ఏ అటెల్ మాక టీచర్ ఉంది గైస్. ఓకే నువ్వు వెళ్ళమా కదా. ఓకే అమ్మయ్యా కూల్ కూల్. అమ్మయ్యా గ్రేట్ గైస్, అందరినీ ఇక్కడ పెట్టేద్దాం. నెలగా అమ్మయ్యా హార్న్ వాటర్ అయితే పెట్టేశాం గైస్. ఇంకా అన్ని కోడ్లు అయిపోయినట్టు ఉన్నాయి. నాకైతే కార్డు దొరికింది, ఇక్కడ నుంచి తప్పించేసుకుంటాను నేనైతే. ఇక లేవు కదా, ఎస్ లేనట్టే ఉన్నాయి గైస్. ఇంకా మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఏమో వాళ్ళమ్మ, అయ్యో మై గాడ్, ఇది చాలా తెలిసి గైస్ అయ్యో. సో నాకు ఇప్పుడు ఏమర్థం ఏంటంటే వాళ్ళ మమ్మీని పైకి పంపించాలన్నమాట. అంటే మనం దాక్కోవాలి తొందరగా డోర్ ఓపెన్ చేసి, అప్పుడు అది పైకి వెళ్ళిపోతుంది, నా పిల్లలు పైకి ఉన్నారని. ఇప్పుడు మనం ఆ ఎంట్రీని మళ్ళీ పట్టుకోవాలి మిమ్మల్ని. చాలా కష్టపడి పట్టుకున్నాడు మిమ్మల్ని. సో ఫైనల్ గా గైస్ 6 మంది పిల్లలు అయితే చేర్చేసాను ఇక్కడికి. ఇప్పుడు గట్టిగా పెడదాం. ఓకే 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 దాక్కున్నా దాక్కున్నా. ఓ చీ, ఈ సైడ్ దాక్కున్నాడా? షెడ్ షెడ్ మ్యాన్. ఓకే మళ్ళీ 6 మంది పిల్లలు అయితే పెట్టేశాం. సో ఇప్పుడు గైస్ కరెక్ట్ గా తప్పించుకోవాలి. సో మనమైతే ఆ మూల దాకా వెళ్ళిపోవాలి గైస్ ఒక్కసారి పెట్టిన తర్వాత. అమ్మయ్యా ఫైనల్లీ గైస్, అంటే మనం దాక్కోవడం కాదు, కదలకుండా ఉంటే అది వెళ్ళిపోతుంది అనమాట. గ్రేట్ అమ్మా, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఓకే వచ్చి, దేవుడా ఇదేనా స్నేహిల్ అంటే. దీని కాషన్ మంచి చదివాం, ఇది ఎప్పుడైతే పక్క చూస్తున్నా అప్పుడే కదలాలి, ఇది స్ట్రైట్ గా ఉన్నప్పుడు మాత్రం కదలకూడదు. ఓ మై గాడ్ దగ్గరకు వచ్చేస్తుంది, అస్సలు అంటే అస్సలు కదలను. ఓకే కదలను, వెరీ వెరీ బ్యాడ్. ఓకే వస్తుంది గైస్, నేను అస్సలు కదలను, కదిలితే అది నేను పట్టేసుకుని. దీన్ని నిజంగా అది చాలా స్పీడ్ గా ఉంది ఆ స్నేహిల్ అయితే. మనం వెనక్కి పరిగెత్తాలి. ఓ మై గాడ్, ఈ రూమ్ కి మనం ఆల్రెడీ వచ్చాం గైస్. అది వెనకాల చూస్తుంది. ఇంకా పరిగెత్తండి 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 పరిగెత్తండి. ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఎటు వెళ్ళాలి? ఒకండి ఉండండి, ఇక్కడ ఒక కీ కార్డ్ అయితే ఉంది. ఎస్ ఎస్, ఇదే కడ మన దొరికింది. ఆ చూసేసింది గైస్, ఆ షిట్ మ్యాన్, దాన్ని చూడకుండా ఉండాల్సింది మనం. అది మాత్రం నిజంగా చాలా చాలా స్పీడ్ గా ఉంది. ఇప్పటిదాకా ఏం వస్తే కూడా అంత స్పీడ్ గా లేదు. సో నాకేమర్థం ఏంటంటే స్లోగా దాన్ని చూసుకుంటూ అయితే వెళ్ళాలి, పరిగెత్తకూడదు. ఎందుకంటే పరిగెత్తినప్పుడు అది కళ్ళు స్ట్రైట్ గా చేస్తే మనం అయితే పట్టుబడిపోతున్నాం. సో వస్తుంది స్లోగా. ఓకే ఓకే ఓకే, ఇదే మనకి సేఫ్. చూడలేదు, నేను ఆగిపోయా అది, నేను ఆగిపోయా. మళ్ళీ హలో వాడు, నేను ఆగిపోయా, నా జోలికి వస్తే బాగుండదు. హలో హలో ప్లీజ్. వా ఇది ఎందుకు చూసింది? నాకు అర్థం కావట్లేదు గైస్, ఇది ఎలా నన్ను పసిగడుతుందో. ఓకే ఇది వస్తుంది, మేబీ నేను డోర్ లో ముందు ఉండాలేమో, అప్పుడు అది ఆగి చూస్తుంది. ఓకే ఓకే
ఓకే వచ్చేసింది, అది చూసింది, ఇది గైస్ కరెక్ట్ టైం. ఇప్పుడు ఓపెన్ ఓపెన్, బై బై, టాటా, గుడ్ బై, సీ యూ అమ్మయ్య. మనమైతే లోపలికి వచ్చేసాం, ఈ రూమ్ లోకి వచ్చాం రా. ఏదో ఒక రూమ్ లోకి వచ్చాం గైస్. మనమైతే ఇక్కడ మనకి డ్రోన్ రిపేరింగ్ అయితే సామాన్లు దొరినాయి. అండ్ ఇక్కడైతే వామో ఎన్ని పెండి ఇంత పెద్ద కైనాన్స్ ఉన్నాయండి. ఇక్కడ నాకు ఓ ఉండండి, పైన దొరికింది కదా. ఓకే ఇప్పుడు దీనిలో పెట్టగలమా? ఓకే పెట్టేసాం. సో అంతే, ఇక్కడ మనకి ఏం దొరకలేదు. ఇంకా మనమైతే వెళ్ళిపోదాం అనమాట. సో మళ్ళీ ఆ స్నేహిలు ఉన్న రూమ్ లోకి అయితే వెళ్ళాలి గైస్. ఎందుకంటే చాలా చాలా డోర్లు అయితే ఉన్నాయి కదా అక్కడ. సో వాటన్నింటి మనం ఎక్స్ప్లోర్ అయితే చేయాలి. సో ఇది ఓపెన్ అయింది. ఆ స్నేహిల్ బాంబర్ది గాడు ఉన్నాడా? వెళ్ళిపోయాడు అమ్మయ్య, వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు గైస్, వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఏ రూమ్ ఆన్ లో ఉంది అది ఒక్కడ చూసుకుంటే చాలు. ఓకే ఫైనల్ గా ఒక బ్లూ రూమ్ అయితే కనబడింది. అమ్మయ్య ఈ రూమ్ లోకి అయితే వెళ్ళిపోదాం. కూల్ కూల్ గ్రేట్. అండ్ ఫైనల్ గా రూమ్ లోకి అయితే వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. దేవుడు ఇక్కడ ఒక పార్కర్ ఉంది కదా, పార్కర్ చేసి చాలా రోజులు అయితే అయింది. వెయిట్ యువర్ టర్న్ ఆర్ ఎవ్రీ వన్ ఫాల్స్ టు దర్ డెత్. దేవుడా ఇది కొంచెం డేంజరస్ గానే ఉంది గైస్, బట్ నేను మాత్రం పైకి వెళ్ళే తీరాలి. సో వెళ్ళిపోదాం పదండి. ఓకే ఓకే కింద ఏ మాత్రం పడకుండా కొంచెం గ్యాప్ తీసుకొని ఓకే ఇలా పరిగెడదాం. ఓకే అది అది అంతే 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 కూల్ బాయ్. అంతే గైస్ అమ్మయ్య కొంచెం సేఫ్ గా అనిపిస్తుంది ఇక్కడ. ఓకే ఓకే కూల్. ఇప్పుడు పెద్ద జంప్ చేయాలి, చేయగలను అంతదాకా లేకపోతే. ఓకే చేయగలను అనుకుంటా మేబీ. ఓకే ఓకే చేయగలను అనుకుంటా. సో మేబీ కొంచెం డిస్టెన్స్ తీసుకొని జంప్ అయితే చేయాలి. ఓకే ఓకే అడ్డుందా? ఓ మై గాడ్. ఓకే గైస్ ఇక్కడైతే ఒక అడ్డు ఉంది. సో మనమైతే వెళ్ళాం. సో ఇక్కడ నుంచి మనమైతే ఇలా జంప్ చేయాలి. ఓకే గైస్ ఫైనల్ గా నాకైతే ఇక్కడ ఒక అమ్మాయి టేప్ అయితే దొరికింది. సో ఈ టేప్ లో ఏముంటుందో ఏంటో. సో మనమైతే ఇప్పుడు పైకి అయితే వెళ్ళాలి. సో ఫైనల్ గా గైస్ మనమైతే పైకి అయితే వచ్చేసాం అనమాట. అమ్మాయి నిజంగా చాలా, ఓ మై గాడ్ నేను ఇద్దరు చూసుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా జంప్ అయితే చేశాను. అండ్ లైట్స్ అయితే ఆన్ అయిపోయాయి. సో నాకైతే ఒక టేప్ అయితే దొరికింది. సో ఈ టేప్ లో ఏముందో చూడాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. బట్ నేనైతే ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి గైస్, ఎందుకంటే నాకు అర్థమైపోయింది సురేష్ గారు ఇన్ని మాస్టర్ మధ్యలో చనిపోయాడని. సో ఎందుకంటే ఇది చాలా కష్టం. అండ్ ఇక్కడ ఏంటి కేక్ ఉంది. ఓహో ఇద్దరు లవర్స్ ఈ రెడ్డు మాస్టర్స్, చాలా మంచిదమ్మా. దేవుడా హలో హలో బామ్మడిది బామ్మడిది బామ్మడిది. దేవుడా నీ కేక్ మీద సారీ రా కాలు పెట్టినందుకు. ఓహో అబ్బా అంటే ఒక రోజు ఒక టైంలో అంటే వీడు కూడా నాలాగే ఇక్కడ నిలబడ్డాడంట, మరి ఇలా బలైపోయాడంట. అది అవ్వదు లేరా, నేను మోస్టర్ మాత్రం మారంటరా బాబు, ఎందుకంటే మా అమ్మకి నేనే మంచి కొడుకుని. ఇదేంటి పైన కూడా డోర్స్ ఉన్నాయి, ఇక్కడ డోర్స్ ఉన్నాయి, ఏంటి అండర్స్టాండ్ తొక్కలో అండర్స్టాండ్. మోసం చేసావు నన్ను, నన్ను మోసం చేసావు. నేను మామూలుగా వదలంటరా, నన్ను కనబడితే మాత్రం పేల్చేస్తా. ఓకే గైస్ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. అరే లైట్లు ఏంట్రా, లైట్లు రా నాకు భయ. ఏ ఓ మై గాడ్ దేవుడా పైన డోర్స్ కూడా ఓపెన్ అయ్యేంటి. ఏ దేవుడా ఇది ఇక్కడ ఏం చేస్తుంది. ఓ మై గాడ్ నో 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 పట్టుకోమాక పట్టుకోమాక. ఓకే ఓకే నాకు అర్థమైంది గైస్ ఏ డోర్ లో ఎస్కేప్ అవ్వాలో. అమ్మ బాబాయ్ అన్ని డోర్ల నుంచి అన్ని మోస్టర్స్ అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి నన్ను ఇప్పుడు, ఎందుకంటే తప్పించుకున్నాను కాబట్టి. ఓకే డోర్లు ఓపెన్ అయ్యాయి. అండ్ ఈ చికెన్ అనేది మనకి ఎక్కడుందో తెలుసుకోండి, లైట్లు ఇక్కడ ఉన్నాయి. అమ్మ పైన కూడా డోర్లు ఓపెనాయి. దేవుడా ఓపెన్ చేయంట్రా ప్లీజ్ 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 ప్లీజ్. నో 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 నో. అమ్మో దేవుడా వచ్చేసారు వచ్చేసారు, నా వెనకాల ఫాలో అయిపోతున్నారు. పద 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 వీడు ఎక్కడి నుంచి వచ్చాడంటే. ఓ మై గాడ్ పద 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 దేవుడా నో 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 రే జరగరా జరుగు 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 జరగే నీ అమ్మ జరుగు. అమ్మో బాబాయ్ దేవుడా దేవుడా ఇప్పుడు ఏం చేయాలి దేవుడా ప్లీజ్ 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 ప్లీజ్. నో 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 నో. ఓ మై గాడ్ నిజంగా గైస్ బుర్ర తిరిగిపోతుంది, ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. ఇటు వెళ్ళాలా? వీడు డోర్ ఎక్కడ ఉంటే చాలు అక్కడ నుంచి మనకి చేయి అయితే వచ్చేస్తుంది. సో చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి డోర్లు ఉన్నప్పుడు. అండ్ పైన కూడా ఒక డోర్ ఉంది, పింద కింద ఒక డోర్ ఉంది, మేబీ అది ఎస్ఐడి అనుకుంటా. ఇటు నుంచి వెళ్దాం. ఓకే అండ్ ఇక్కడ ఏదో పెట్టాలనుకుంటా, పెట్టేశాం. సో ఓకే డోర్ ఓకే. ఏ పైన ఓ రా రా రా. ఓ అర్థమైంది గైస్, ఓపెన్ అవ్వు ఓపెన్ అవ్వు కుల్జా సిమ్ సేమ్. అమ్మయ్యా లేకపోతే మనం పలే ఓపెన్ అవ్వు. ఇదేంటి ఓపెన్ అవ్వట్లా, ఓపెన్ అవ్వంట్రా. ఓకే గైస్ ఏదో కార్డు వదిలేసింది. ఓ ఈ కార్డు తోనే మనం ఎగ్జిట్ అవ్వగలం అనమాట, అంటే టీచర్ దగ్గర అదే ఆ మాస్టర్ దగ్గర అయితే ఉంది. సో ఓకే అండ్ ఫైనల్ గా గైస్ మనం అయితే ఎస్కేప్ అయిపోయాం స్కూల్ నుంచి. మాస్టర్స్ ని మనం అయితే వదిలించుకొని ఇంకా స్కూల్ నుంచి అయితే ఫైనల్ గా అయితే మనం అయితే ఎస్కేప్ అయిపోయాం గైస్. సో బాయ్ బాయ్ మాస్టర్స్, 7 మాస్టర్స్. ఇదేంటి ఆగిపోయింది? ఓ మై గాడ్ ఈ స్నేహిల్ అవ్వలేదు కదా, ఓ మై గాడ్ ఈ స్నేహిల్ అవ్వలేదు కదా. దేవుడా ఏపీనట్టుంది, ఇంకా వెళ్ళిపోదాం గైస్, ఇంకా ఏ మాత్రం చేయకుండా. హోప్ యూ గైస్ మీరైతే ఈ వీడియో చేసి ఎంజాయ్ చేసే ఉంటారు. వీడియో వచ్చి తప్పకుండా లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్సో మరిన్ని ఇంకా ఆసక్తికరమైన హాంటెడ్ వీడియోస్ చూడడానికి కింద నెట్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో మిమ్మల్ని అందరినీ నెక్స్ట్ గేమింగ్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.